హలో, అందరు బాగున్నారండి. నేను చాలా బాగున్నాను. ఇవాళ ఒకసారి కొత్త డిష్ ఏంటంటే మటన్ కీమా విత్ ఎగ్స్ కర్రీ చేద్దాము. నేను గుడ్లు ఉడకపెట్టేశాను. తర్వాత ఒక చిన్న కుక్కర్ తీసుకొని కుక్కర్లో హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసాను. ఆయిల్ వేసి మనము ఆనియన్స్ అనేది సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. కీమా మంచిగా వాష్ చేసి పెట్టుకోవాలి. ఎగ్స్ అనేది ఉడకపెట్టి పెట్టేసుకున్నాము. ఇది మటన్తో అయినా చేసుకోవచ్చు, కీమాతో అయినా చేసుకోవచ్చు. మేము కీమాతో చాలా వెరైటీస్ చేశాను. మీరు ఆల్రెడీ ఒకసారి నా చెక్ చేసుకోండి నా ఛానల్లో. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, ఆల్ అనే బటన్ ప్రెస్ చేయండి. ఇలా చేస్తే నా నోటిఫికేషన్ ఫస్ట్ టైం మీకు వచ్చేస్తుంది. దీనికి నేను చెక్క అండ్ లవంగాలు తీసుకున్నాను ఆయిల్లో, అండ్ ఆనియన్స్ అనేది వేసేసుకొని ఒక 2-3 పచ్చిమిర్చి వేసేసుకొని, అంటే మధ్యలోకి ఇలా కట్ చేసేసుకొని వేసుకోవాలి. వేసుకొని కొంచెం ఆనియన్స్ అనేది బాగా వేగాలన్నమాట. మనకి గ్రేవీ కర్రీ అనేది ఆనియన్స్ తోటే వస్తుంది కాబట్టి మనం ఆనియన్స్ అనేది ఎంత వేసుకుంటే మనకు అంత కర్రీ అనేది వస్తుంది. కొంచెం వేగిన తర్వాత మనం కీమా అనేది మంచిగా వాష్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఒక టమోటా అనేది కట్ చేసి పెట్టుకున్నాను నేను. ఎగ్స్ అనేది కూడా మనం ఆల్రెడీ తీసేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ కొంచెం బ్రౌనిష్గా అయ్యాయి కదా, మనం దీంట్లో ఇప్పుడు మనము టమోటాస్ అనేది యాడ్ చేసేసుకుందాము. టమోటాస్ బాగా కొంచెం వేగిన తర్వాత ఇది ఏంటంటే ఒక 5 మినిట్స్ మూత కనుక పెట్టేస్తే మనకు మంచిగా గ్రేవీలాగా వచ్చేస్తుంది. ఇది కొంచెం గ్రేవీలాగా వచ్చేసిన తర్వాత మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అనేది యాడ్ చేసేద్దాము. కొంచెం బాగా వేగనివ్వాలి. మళ్ళీ తర్వాత అంతా వేసిన తర్వాత కన్నా ముందే మంచిగా ఎంత బాగా వేగితే అంత బాగా మనకి గ్రేవీ అనేది వస్తుంది. చాలా బాగుంటుంది ఈ కర్రీ. పిల్లలు ఇప్పుడు ఒకవేళ మటన్ తినకపోయినా ఎగ్ అనేది వేయచ్చు, కాకపోతే మంచిది. ఇక నేను ఇక్కడ కీమా అనేది యాడ్ చేస్తున్నాను. వాటర్ అంతా స్ట్రెయిన్ చేసిన తర్వాతనే కీమా వేయండి. అంత కీమా వేసేసి దీంట్లో కొంచెం మా హస్బెండ్ కొంచెం 2-3 కానీ బోన్స్ అనేది తీసుకొస్తాడు. అది ఆప్షనల్ అన్నమాట, పిల్లలు తింటారని తెస్తాడు. కానీ ఇది కీమానేనండి. అండ్ ఇప్పుడు మనం కొంచెం ఉప్పు అనేది వేసుకోవాలి. కర్రీకి సరిపడా ఉప్పు వేసుకొని తర్వాత కొంచెం పసుపు అనేది కూడా యాడ్ చేసుకొని కలిపి కొంచెం సేపు మూత పెట్టేసుకుంటే మనకి ఆ మటన్లో ఆ కీమాలో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది బయటికి. మనం తర్వాత మిగతావి యాడ్ చేసుకోవచ్చు. ఆ వాటర్ అంతా వచ్చేసి తర్వాతనే మనకి కొంచెం ఉడుకుతుంది అనమాట. మళ్ళీ మనం కుక్కర్ విజిల్ ఎలాగైనా పెట్టాలి. ఒక నేను కీమా అయినా కానీ 2 విజిల్స్ అన్నా మినిమం పెడతానండి. కొంచెం బాగా ఉడుకుతుంది. ఒక్కొక్క అంటే ఏమంటారు, మటన్ ఒక్కొక్కసారి ఏంటంటే మంచిగా ఉడుకుతుంది, లేతగానే అనిపిస్తుంది, కానీ కొన్ని అసలు ఉడకవు. అందుకని కంపల్సరీ ఏదైనా ఒక 2-3 విజిల్స్ అనేది పెట్టేస్తాను. చూసారా, కొంచెం బాగా వేగిన తర్వాత ఇప్పుడు నేను అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అనేది వేస్తున్నాను. అది ఒక నేను 1.5 స్పూన్ దాకా. ఇది ఇంట్లోనే ఫ్రెష్గా చేసుకున్న అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అండి. అది అల్లం వెల్లుల్లిపాయ అంటారు కదా, నేను ఎల్లిగడ్డ అంటాను. ఇది కొంచెం బాగా కలిసిన తర్వాత ఇప్పుడే మనకి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంటుంది. అది పేస్ట్ అనేది వేసిన తర్వాతనే ఇప్పుడు దానికి కర్రీకి సరిపడినంత కారం కూడా యాడ్ చేసేసుకోవాలి. కారం యాడ్ చేసుకొని బాగా కలిపేసుకొని దానికి ఎంత క్వాంటిటీలో మనం వాటర్ అనేది కావాలో అంత వాటర్ అనేది తీసుకుంటాము. ఎక్కువేమో అవసరం పడదు, ఆల్రెడీ కీమానే కాబట్టి జస్ట్ నేను చిన్న గ్లాస్ తోటి కొంచెం తీసుకున్నాను వాటరు అంతే. ఆ వాటర్ అంతా మనకి మళ్ళీ ఉడికేసి కొంచెం దగ్గర పడుతుంది, గ్రేవీ లాగా వచ్చేస్తుంది. ఒక నేను 2 విజిల్స్ అనేది పెట్టేస్తాను. ఒక 2 విజిల్స్ అయిపోయిన తర్వాత మనం ఓపెన్ చేస్తే చూడండి, ఆల్మోస్ట్ కర్రీ అంతా అయిపోయింది, బాగా మంచిగా దగ్గరగా వచ్చేసింది. మళ్ళీ నేను స్టవ్ ఆన్ చేసేసి ఇప్పుడు మనము కొంచెం వాటర్ అనేది కొంచెం థిక్గా అనిపించింది నాకు, అందుకు నేను కొంచెం వాటర్ వేసాను. మీరు ఎలా తింటారో, గ్రేవీనెస్ ఎలా కావాలో అలా ట్రై చేసుకోవచ్చు. ఇది దేంట్లోకైనా సూపర్ యమ్మీగా ఉంటుంది కర్రీ. ఈ గుడ్లు వేయడం వల్ల కూడా ఏంటంటే ఫ్లేవర్ అనేది మారుతుంది, టేస్ట్ అనేది బాగుంటుంది. నేను అలా చాక్ తోటి చిన్న చిన్నగా ఘాట్లు అనేది పెట్టేశాను మధ్యలోకి, కొంచెం
ఫ్లేవర్ అది అనేది టేస్ట్ ఉప్పు అనేది పోతుంది అనేసి అలా ఘాట్లు పెట్టేసిన తర్వాత ఆ గుడ్లు అనేది మనము దాంట్లోకి యాడ్ చేద్దాము. ఇంకా అంతే, యాడ్ చేసిన తర్వాత ఇంక మనం మసాలా పౌడర్స్ అనేది యాడ్ చేసేసుకోవాలి. నేను మీకు తెలిసిందే కదండి, నేను ఆల్రెడీ మీకు చాలాసార్లు చెప్పాను నేను హోమ్ మేడ్ మసాలా పౌడరే వాడతానని. దాంట్లో ఏం లేదు, ధనియాలు, జీలకర్ర అండ్ చెక్క, లవంగాలు ఇవన్నీ ఉంటాయి. ఒక్కొక్కసారి వెల్లిపాయ కూడా వేసి మిక్స్ చేస్తాను, ఇలాచీ ఆల్మోస్ట్. మీకు ఒకసారి పౌడర్ అనేది కూడా మీకు చూపిస్తాను, నేను ఒక వీడియో తీసి పెట్టేస్తాను. చాలా బాగుంటుంది, ఏ కర్రీలో వేసుకున్న కర్రీకే టేస్ట్ వస్తుంది. ఈ ఫ్లేవరే అసలు చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పౌడర్ వల్లే అసలు కర్రీస్ కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది, మీరు ట్రై చేయండి. లాస్ట్కి నేను కొంచెం కొత్తిమీర పుదీనా అనేది యాడ్ చేసేసాను. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయిందండి కర్రీ, సూపర్గా ఉంది. పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు. ఎగ్స్ అంటే, బాయిల్డ్ ఎగ్స్ అంటే అందరికి ఇష్టం కదా, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇంక నేను ఇది స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, కామెంట్, షేర్. బాయ్ బాయ్. మీ అందరు సేఫ్గానే ఉన్నారని అనుకుంటున్నాను.